వర్షం పడిందా మా నాన్నగారు లేట్ శ్రీ ఎం రాజా అయ్యర్ ఎక్స్ఎమ్ఎల్సి రామనాథపురం జీవితం వల్ల నేను తెలుసుకున్నది పేదలకు సహాయం చేయడం ఉపాధ్యాయ వృత్తిలో అణగదొక్కబడిన వారిని మనకి చేతనైన సాయం చేసి ఆదుకోవడం ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు రామ్నాడ్ లాంటి చిన్న ఊరిలో కూడా వారికి నివాళులు అర్పించడానికి జాతి భేదం లేకుండా కొన్ని వేల మంది పేదవారు హాజరయ్యారు హాజరయ్యారు నేను వారి లక్ష్యాలను పాటించాలని తీర్మానించుకున్నాను అప్పటికి నాకు పెళ్లి కావాల్సిన ఇద్దరు ఉన్నారు కొన్ని కారణాల వల్ల మా చెల్లెలు రాజేశ్వరికి సరైన సంబంధం కుదరటం లేదు నడిచే దైవం పరమాచార్య స్వామిని దర్శించాల్సిందిగా వారి దర్శన భాగ్యం వల్ల మంచి జరుగుతుందని కొందరు చెప్పారు వారి మాటలను విశ్వసించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై నాలుగు శుక్రవారం నాడు స్వామివారి దర్శనానికై కంచి వెళ్ళాం సాయంత్రం ఐదు గంటలప్పుడు కలవై చేరుకున్నాం నాకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియక ఫ్యాంటు జులపాలు చుబుక చుబుకందాకా పెంచిన గడ్డంతో కలవై కొలను వద్దకు వెళ్ళాం గురువుని చూడటానికి మహాస్వామివారు వస్తారని కొలను అవతలకు వెళ్ళమని ఒకరు చెప్పగా వెళ్తే అక్కడ నుదుటిన పెద్ద తిలకంతో ఒక వృద్ధ సుమంగళి ఒకరు ఉన్నారు పరమాచార్య స్వామివారు ముగ్గురు అనుచరులతో అటుగా రావడం నేను చూశాను గురువుల బృందావనాల ముందు కొద్దిసేపు ప్రార్థన చేశారు నా వైపు చూశారు అప్పుడు నాకు కలిగిన అనుభూతిని ఎప్పటికీ మాటల్లో వర్ణించలేను మరొకసారి ప్రదక్షిణం చేస్తూ మరలా నన్ను చూశారు నా ఆహార్యాన్ని చూసి ఒక శిష్యుడు నేనెవరని సైగ చేసి అడిగాడు మహాస్వామివారికి వినపడాలని నేను రామ్నాడ్ రాజా హయ్యర్ కుమారుణ్ణి అని నేను గట్టిగా అరిచాను కొన్ని నిమిషాల పాటు స్వామివారి పట్టించుకోలేదు నా పక్కనున్న ముసలావిడ కొద్దిగా చేత్కారంతో మృదువుగా బాబు శ్రేష్టమైన శుక్రవారం రోజు స్వామివారిని ఇలా దర్శించుకునే భాగ్యం కలిగింది ఫ్యాంటుతో విచిత్ర వేషధారణతో వచ్చింది కాదని ఎందుకంత గట్టిగా అరుస్తావు ఇలా చేయడం నీకు సరియా అని అడిగింది నేను అలా అరవాల్సింది కాదని నా భార్య కూడా అంది మేము అక్కడి నుండి ముందు ముందువైపుకు వెళ్దామని కదులుతుండగా స్వామివారు మరలా ఇటువైపు రావడం చూసి ఆవిడ మాటలను గుర్తుకు తెచ్చుకుని చొక్కా విప్పి గోడవైపుకు పరిగెత్తాం అప్పుడే అద్భుతం జరిగింది వారికే అది తెలుసు మహాస్వామివారు సైగలతో నేను ఎవరిని అడిగారు నేను చిన్నగా రామ్నాథ్ రాజా హయ్యర్ కుమారుణ్ణి అని చెప్పాను అప్పుడు స్వామివారు మా నాన్నగారి గురించి సైగలతో చెబుతుండగా పక్కన ఉన్న శిష్యులు నాకు అర్థమయ్యేలా చెబుతున్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుండి పురస్కారాన్ని పొందడం శాసన మండలికి వారు చేసిన సేవ ఇలా దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు చెప్పారు చాలామంది దీన్ని చూస్తూ నిలబడ్డారు నేను నా ప్రమేయం లేకుండానే చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాను నేను రావడానికి కారణమేమని అడిగారు స్వామివారు నా బాధను చెప్పుకున్నాను నా చెల్లివైపు చూపిస్తూ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని అడిగారు నేను అవునని చెప్పాను రుద్రాక్ష చుట్టూ వేలు తిప్పుతూ పెళ్లికి అన్ని ఆభరణాలు ఉన్నాయా అని అడిగారు అన్నీ ఉన్నాయి వరుణ్ణి వెతకడం తప్ప నేను చేయవలసింది లేదని చెప్పాను స్వామివారు మా చెల్లిని దీవించారు వారి కరుణ అపారమైంది అప్పుడు సమయం ఆరు ముప్పావు కావడంతో బాగా చీకటిగా ఉందని నేను వెళ్ళబోయాను వారి సాన్నిధ్యం నుండి వెళ్ళేటప్పుడు స్వామివారి అనుమతి తీసుకోవాలని నాకు తెలియదు స్వామివారిని అడగమని చెప్పగా నేను అడిగాను అప్పుడు స్వామివారు మద్రాసు నుండి ఎలా వచ్చావని అడిగారు కార్లో వచ్చానని చెప్పాను వర్షం పడిందా అని ఒక శిష్యుణ్ణి అడగ్గా అతను లేదని చెప్పాడు ఒక్క క్షణం ఆలోచించి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని ఆశీర్వదించి పంపారు ఆ రోజు రాత్రి చాలా పెద్ద వాన పడడం వల్ల కాంచీపురం చేరుకోవడానికే రాత్రి పదకొండు గంటలయ్యింది మరుసటి రోజు ఉదయం చెన్నై చేరుకోగలిగాం ముప్పై సంవత్సరాల్లో కాంచీపురంలో అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని పేపర్లో చదివాను మూడు రోజుల తర్వాత సంవత్సరం క్రితం మా నాన్నగారు సంప్రదించిన వరుడు ఎస్కే వైద్యనాథన్ నుండి ఫోన్ వచ్చింది అతను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని కనుక ఆగస్టు ఎనిమిది ఇంటికి వస్తానని కబురు చేశాడు ఆ రోజు రెండు నిబంధనలతో పెళ్లికి ఒప్పుకున్నాడు వారి తల్లిదండ్రుల సమ్మతి కోసం ఉడుమలపేటలోని వారి తల్లిదండ్రుల ఇంటికి మా చెల్లిని తీసుకుని వెళ్ళాలని రెండవది వారి తల్లిదండ్రులు ఒప్పుకుంటే నిరాడంబరంగా స్త్రీధనం అంటే వరకట్నం లేకుండా పెళ్లి చేయాలని వారికి వివాహం జరిగిన చెల్లెలు ఆమె భర్త ఇద్దరు పిల్లలతో బాంబేలో సంతోషంగా ఉన్నారు అపార కరుణాసింధు జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం